డాక్టర్ సుధాకర్ గారి విషయంలో మనం చూస్తే ఒక దళిత కుటుంబంలో పుట్టి బాగా కష్టపడి డాక్టర్ అయ్యారు అది కూడా తల్లి కోరిక మేరకు ఆయన డాక్టర్ నిరంతరం ప్రజలకు సేవ చేసే వ్యక్తి డాక్టర్ సుధాకర్ గారు అన్ని ప్రభుత్వాలు ఆయనకి అనేక అవార్డులు వచ్చాయి అలాంటి వ్యక్తి కోవిడ్ మొదటి వేవలో బాధతో ఆవేదనతో బయటికి వచ్చి మాకు సరైన పీపీ కిట్లు ఇవ్వట్లేదు మాస్కులు ఇవ్వట్లేదని ఏడుస్తూ మాట్లాడినందుకు ఆయనపైన దారుణంగా కేసులు పెట్టి ఆయన్ని సస్పెండ్ చేస్తాం కూడా మనందరం చూసాం ఎంత బాధాకరం అంటే మీరు చూస్తే ఏకంగా ఆయన్ని పట్టుకెళ్లి గుండు గీయించి వెనకాల చేతులు కట్టేసి విశాఖపట్నం రోడ్లపైన పిచ్చోడలాగా చేసింది ఈ ప్రభుత్వం డాక్టర్ సుధాకర్ గారు ఆయన ఏం తప్పు చేశారని అడుగుతున్నా ప్రజల తరపున పోరాడింది ఆయన చేసిన తప్ప డాక్టర్ తరపున పోరాడినందుకు ఆయన చేసిన తప్ప అని ప్రభుత్వాన్ని నేను నిలదీస్తాను ఆయన అడిగింది ఒక మాస్క్ ఒక పీపీ కిట్ అదే మాస్క్ అదే పీపీ కిట్ మమ్మల్ని 15 రోజులు వేసుకోమంటున్నారు కొత్త మాస్క్ కొత్త పీపీ కిట్ ప్రతిరోజు ఇవ్వండి అని అడిగినందుకు ఆయన ఇన్ని రకాలుగా హింసించారు అంతేకాదు వాళ్ళ పెద్ద అబ్బాయి అయితే బైక్లో వెళ్తున్న సమయంలో ఫోన్ వస్తే మాట్లాడు దానికి పోలీసు వాళ్ళు ఆయన పట్టుకున్నారు పోలీస్ బండి పోలీస్ బండిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు వాళ్ళ అబ్బాయి అక్కడికి వెళ్తే పర్లేదమ్మా నీ బండి ఇక్కడ ఉంది నువ్వు తీసుకెళ్ళు ఏం పర్వాలేదు అని చెప్పారు వాళ్ళ అబ్బాయి అక్కడికి వెళ్ళి బండి తీసుకెళ్తుంటే అతనిపైన మళ్ళీ కేసు పెట్టి నువ్వు అసలు బండి అట్ట తీసుకెళ్తావు నీకు ఎవడిచ్చాడ్రా పర్మిషన్ అని ఎదురు దాడి చేస్తాం కూడా చూసాను ఏం తప్పు చేసిందండి కుటుంబం నేను అడుగుతున్నా ఈ సాడిస్ట్ రెడ్డిని ఏం తప్పు చేసింది కుటుంబం దాని తర్వాత ఆయన దొరకపోతే అందరు కలిసి హర్బియస్ కార్పస్ వేసి ఆయన ఎక్కడున్నాడు బయట పెట్టండి అని చెప్తే తర్వాత ఆయన చూపిస్తాం జరిగింది ప్రభుత్వాన్ని ఆనాడు కోర్టు ఒక నివేదిక అడిగితే ఆయనకు మానసిక వ్యాధి ఉంది అని నివేదికలో పేరుతే కోర్టు అది తప్పుబట్టి సుమోటోగా సిబిఐ ఎన్క్వైరీ కూడా వేస్తాం జరిగింది సిబిఐ ఎన్క్వైరీ కూడా మీరు చూస్తే జూన్ 6, 2020 నాడు సిబిఐ ఎన్క్వైరీ వేస్తే సెప్టెంబర్ 2 నాడు ఎస్ సుధాకర్ గారి విషయంలో కుట్ర జరిగింది అనే ప్రాథమిక నివేదిక సిబిఐ ఇస్తాం కూడా మనం అందరం చూసిన విషయం కరెక్ట్గా న్యాయం జరుగుతుందన్న సమయంలో గుండుపోటుతో డాక్టర్ సుధాకర్ చనిపోతాం నిజంగానే చాలా చాలా బాధాకరం ఇది గుండుపోటు కాదండి ఇది ప్రభుత్వ హత్య నర్సీపట్నంలో ఉన్న ఎమ్మెల్యే దగ్గర నుంచి వైకాపా విశాఖపట్నంలో వైకాపా నాయకులందరూ డాక్టర్ సుధాకర్ గారిని వెంటాడి 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 అన్ని రకాలుగా ఆయన ఇబ్బంది పెట్టి అది తట్టుకోలేక ఆయన గుండు పోటుతో మరణిస్తాం జరిగింది ఇక్కడ చాలా చిన్న వయసు నిజంగా చాలా బాధేస్తుంది ఇది ఇక్కడితో ఆగాలి దళితుల పైన జరుగుతున్న దాడులు ఇక్కడితో ఆగాలి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాజారెడ్డి రాజ్యాంగం చెత్తబుట్లో పడేస్తాం అంతేకాకుండా ఏ అధికారులైతే ఈ రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారో రాబోయే రోజుల్లో మీరు చాలా ఇబ్బంది పడబోతున్నారు సో ఇట్లా లాక్డౌన్ అనౌన్స్ చేసిండ్రో లేదో పొట్టతిప్పల కోసం పొట్టతిప్పల పడేటోళ్ళు ఎట్లా బతకాలరా దేవుడా అంటే మీకు కొంతమందిని చూపిస్తే ఇప్పుడు చూడండి వీళ్ళను లాక్డౌన్ అనౌన్స్ చేయంగానే ఇంటికి సామాన్లు కొనుక్కోతున్నారా పిల్ల పిల్లలు ఎట్లున్నారు ఇవన్నీ సోయినాయో లేవో కానీ వైన్ షాప్ ముంగట చూడండి ఎట్లా లైన్లు కట్టినా ఇది ఇంకా పొద్దుకే వరకల్లా ఆడదాకా మా ఇంటి దాకా పోతుంది వీళ్ళకి ఇంకా ట్రాఫిక్ జామ్ చేస్తారు ఇట్లా పోలీసు వాళ్ళు కావాలి ఉండాలా వాళ్ళు